ఈ దివాణానికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందువల్ల ఈ దివాణంలోకి ఎవ్వరూ ప్రవేశించకూడదు. ఇది కోర్టు వారి ఉత్తర్వు. బుల్లెబాయ్ బుల్లెబాయ్ బుల్లెబాయ్. మా నాయకుడు బుల్లెబాయ్ గారికి, మా దైవం బుల్లెబాయ్ గారికి, సైన్ స్టార్ బుల్లెబాయ్ గారికి, సైకిల్ స్టార్ బుల్లెబాయ్, సైన్ స్టార్ బుల్లెబాయ్, ఫైవ్ స్టార్ బుల్లెబాయ్, ఫైవ్ స్టార్ బుల్లెబాయ్ గారికి, నైన్ స్టార్ బుల్లెబాయ్ గారికి, సిక్స్ స్టార్ బుల్లెబాయ్, సెవెన్ స్టార్ బుల్లెబాయ్ గారికి, ఎయిట్ స్టార్ బుల్లెబాయ్ గారికి, డబల్ స్టార్ బుల్లెబాయ్, నైన్ స్టార్ బుల్లెబాయ్, నైన్ స్టార్ బుల్లెబాయ్ గారికి. జిందాబాద్ లోకేనా? జిందాబాద్ లోకే, కానీ జనం తక్కువ ఉన్నట్టున్నారు. మంది ఎక్కువ అయితే మంచి పర్సన్ అవుతుంది. మరి నేనే మందు కొట్టే అనుకున్నావా? మనం ఇచ్చిన డబ్బులకు అంతకంటే ఎక్కువ రాదు. మరి డబ్బులు తక్కువ అయితే అడగాలి, కానీ ఇలా పరువు తీయకూడదు. జై కొట్టించు గట్టిగా రమ్మని. నమస్తే బాబు. నమస్తే. ముహూర్తానికి టైం అవుతుంది, మొదలు పెడదామండి. పంతులు గారు చదవండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం దేశవన్నం చతుర్భుజం ప్రధాన వదనం జాయ సర్వజ్ఞోప శాంతి అగజానన వద్ భార్గం గజానన మహర్షి అనే పంతులు. ఇక్కడెక్కడ ఏడు పిలిపిస్తుంది ఆడవాళ్ళది. చిచి, అలాంటిది ఏం లేదు పంతులు, మీరు కానివ్వండి. శాంతాకారం భుజగశయనం పద్మనామ సురేశం విశ్వాకారం గగన సృష్టి మేఘవర్ణం. ఇక్కడ ఎవరో లేడీస్ పుచ్చుకు పుచ్చుకుమని ఏడుస్తున్నట్టు. అదే నేను చెప్పేది. అమ్మా, పచ్చని పెళ్లి పందిరిలో ఏడిపెట్టమ్మా. ఎవరమ్మా, ఎవరు తల్లి, ఎవరు? నేనే నేనే ఏడుస్తున్నాను. నువ్వా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు కూర్చున్నావు? నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మరి ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారా? నువ్వు నోరు మూసుకొని కూర్చో. అమ్మా, నువ్వు ప్రేమించిన వాడు ఎవడు ఎక్కడున్నాడు? అతను ఈ పెళ్లిలోనే ఉన్నాడు. ఈ పెళ్లిలోనే ఉన్నాడా? అవును. ఎరా, తల్లితో నాకేం తెలీదురా. మరి ఎవడరా వాడు? చెప్పండి రే, మంచి తరంగా వాడు ఎవడో చేయొత్తండి. లేదా మా బుల్లబ్బాయి పెళ్లి పందిరిని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎత్తండిరా. నీ కూతురు వయసులో దాన్ని ప్రేమిస్తావరా కొండవలస మహోడా? నాకు ప్రేమ ఏంటండి బాబు? ఆవులించొత్తే చేయి పగెత్తాను. ఆవలించి బ్రతికిపోయా. ఎవడమ్మా వాడు చెప్పు. పంతులా, నువ్వు గుడికి వచ్చిన వాళ్ళకి అర్చన చేయకుండా అమ్మాయిలకి బీటేస్తున్నావంటరా? కూట్లే పంతులు, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానండి. చూడరా వాడి పొగరు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇంకోటితోటి పెళ్లి జరుగుతుంటే డబ్బుల కోసం దగ్గరుండి తాత్ర మాత్రమా అని మంత్రాలు చదువుతావా? చంపేస్తాడ్రా నిన్ను. ప్రాప్తం లేదండి. నువ్వు అసలు అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ నాతో చెప్పావా? నేను అడిగితే ఒరే నా కూతురు కావాలరా, రేపు నా కూతురు పెళ్లిలో నువ్వే మంత్రాలు చదవాలి, లేకపోతే నీకు శార్థం పెడతా అని బెదిరించారండి. చేసేది ఏం లేక వచ్చే జన్మలో జాయిన్ అవ్వచ్చని వెనక్కి వచ్చేసారండి. రే పంతులు, నీ పెళ్లి నేను చేస్తానరా. నువ్వు లేరా. నాకు ఈ అమ్మాయి కావాలి. రే పంతులు, అయ్యా ఆ దండ మెళ్ళ వేసుకుని కూర్చారా. అలాగే తీరా తాళి కట్రా మెళ్ళో. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. మన కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. మన కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్. ఏమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యాగాడు కాబోయే రాష్ట్రపతి అని కోయిల్లా కూస్తుంటే ఏడుపుస్తుందిరా. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యాగాడు తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువగా కూస్తుంటే ఏడుపు వస్తుందిరా. డబ్బులరా ముఖ్యం, కూతరా ముఖ్యం. కుయ్యా అయ్యా 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 ఏయ్యా అయ్యా ఎందుకయ్యా అలా అరుస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అలా అనాలనిపించింది అయ్యా. నాన్న, ఈసారి మీటింగ్ లో ఎక్కువ ఇంకా ఎక్కువ పిలు. అలాగే డబ్బులు.
సూరి బాబు, సూరి బాబు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ కేసును వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేయడమైనది. కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే నీకు కోర్టులోనే సమాధి కడతాను రా. నేను అన్ని రోజులు ఆగను రా. నాకు ఏ రోజు ముడిస్తే నీకు అదే ఆఖరి రోజు. అల్లుడు హార తీసుకో. దేవుడా కాపాడు స్వామి. పండు తాగలేడరా? ఇంకా పూజ మందు పెట్టలా? మందు సామాగ్రి ఎక్కడరా? కాళ్ళ కింద పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? ఇదిగో పర్సనాలిటీ కనిపించలేదురా? తప్పైపోయింది, కూర్చోండి బాబాయ్. వాటిలు కనిపించగా నీ కళ్ళు బయలు కమ్ముతాయిరా, ఏది కనిపించదు. ఊరుకమ్మా, వాడిని అలా అనమాక. వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను? వాడికి పెద్దలంటే గౌరవం. ఆ విషయం బాబాయ్ గారికి తెలియదా ఏంటి? బాబాయ్, నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు, ఈ చిన్నదాన్ని మేము పంపు షెడ్ దగ్గరికి వెళ్ళి బాగా వాడతాం. పంపు షెడ్ దగ్గర ఎందుకు? పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు. నేను చెప్పానమ్మా, ఆడికి పెద్దలంటే గౌరవమ్మా. అయితే నేనే వెళ్తాను. లేకపోతే ఏంట్రా, సగం ఎట్టు మేత అన్నట్టు నువ్వేం బాబా బాబా అంటావు, వీడేమో మా అంటాడు. మందు కొట్టినప్పుడు మర్యాద ఏమిట్రా? అందరూ సమానమే. నేను పోస్తాను, మీరు కూర్చోండి. కదండి బాబాయ్ చెత్త. అల్లుడు, ఈ శుభ సందర్భంలో పాట అందుకోరా. మనకి పాటలేం వస్తాయి మా. అరే పండు, నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తాం గారి బిడ్డకి అక్కడ ఏదో పాట పాడే అన్నావు, రామనగర్ అది బాబాయ్ ముందు నేను చూసామా? అడిగి పెద్దలంటే ఎంత గౌరవం. ఇక్కడ పెద్ద దువ్లిపేట పాకిట్ సాలకుంటే ఏసుకోరా సారమా. ఉలిపేటు పాకెట్ సాలకుంటే ఏసుకోరా సారమామా. నంచుకోంది కోడి పుంజు కూర మామా. సాలకుంటే ముందుంది కారమామా. పై పైకి వెళ్తాది ఎల్లు మామా. తెల్లార్తే దిగుతాది వల్లు మామా. రామునగర్ రమ్ము దాకు దమ్మొస్తాది. తుమ్మొస్తాది రామునగర్ రమ్ము దాకు దమ్మొస్తాది. దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. తుమ్మొచ్చిన అరగంటకు గుమ్మొస్తాది. అర్ధరాత్రి 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 ఇలియాన కలగొస్తాది. దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. రామునగర్ దమ్మొస్తాది. పండు పిలిచినాడు చూడరా. నేను నిద్రపోతున్నప్పుడు లేపకూడని తెలీదారు నీకు? రాయటరా, మర్యాద లేకుండాను. నీకు మర్యాద ఏంటరా? నువ్వు మా ఊళ్ళో పెద్ద తాగుబోతువా లేకపోతే తిరిగిపోతువా? లేదండి, మా ఊరు మొత్తానికి పెద్ద ఎదవా. ఏమిట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మీతో మందు కొట్టానా? రే, నేను మిమ్మల్ని రమ్మని పిలిచావా, నువ్వే వచ్చా. ఈడ కూర్చున్నావు. నో మావే నో బాబాయ్, మందు తాగినప్పుడు అందరు సమానం అన్నావా లేదా? సమానం అన్నాడు రా. చెప్పు, పెద్దలను గౌరవించే వాళ్ళను. పెద్దలంటే ఎంత గౌరవం నీకు? అరే పెద్ద ఆయన రే, చికెన్ తినరా? ఇది చికెన్? చిల్లీ చికెన్? చికెన్ దీన్ని పట్టుకుని చికెన్ అంటే కోడి మొత్తం కింద మార్పచ్చిట. కోడి కూర రాడా?
ఇన్నిప్పుడు కొడితే బ్లడ్ వస్తుంది, అది ఏర్లై పారింది. అది చూసి మన మావయ్య తట్టుకోలేడురా. అయితే బయట తీసుకెళ్తాను. ఓరి మీ అమ్మ కడుపులు మాడా, ఆ మావయ్య నేనేరా. అబ్బో అబ్బో, మళ్ళీ నిన్ను కొట్టి. మా మావయ్య ఏంట్రా? మా మావయ్య హైట్ తక్కువైనా ఫేస్ చూస్తే కాళ్ళకి దండం పెట్టుకుంటే అవుతురా. ఒరే మావయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా, నేనే దండం పెట్టుకుంటాను. వీళ్ళతో మందు కొడితే అంబోతు నిప్పు తొక్కినట్టే, పని మనిషికి పెళ్ళడానికి తేడా తెలియదు. ఇక జన్మలో వీళ్ళతో మందు కొట్టను. ఏడి వీడు పనిలేని వాడు పిల్లితల కొరిగాడంట, వీడు చాపలు పడుతున్నాడు చూడు. కురే అల్లుడు, ఏమా నీ మరదలు ఉత్తరం రాసిందిరా? ఏం రాసిందా? మా బావ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? మా బావే గుర్తుకొస్తున్నాడు, మా బావే కల్లోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కల్లోకి వచ్చి గిలిగిద్ర పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా, మేము ఎవరు గుర్తు రాలేదు రా దానికి. ఊరుకోరే, నిన్ను కలవరించి అది పరీక్షలో ఫెయిల్ అవుతుందో ఏమిటో. ఫెయిల్ అయితే మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటావా ఏంటి? మా అల్లుడు బంగారం, మా మామ ఇంకా బంగారం. అదే అసలు విషయం చెప్పేస్తాను, దగ్గరికి అంతే ఏంటి పరీక్షలు అయిపోయాయంట, నేను చూడడానికి వచ్చేస్తానంట. అది రావడం ఏమిటి? మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించేయడం ఏమిటి? రేపండు ఏంటా రమ్మన్నామంట. పాపం ఎవరు అమ్మాయి చాలా కష్టాల్లో ఉంది, నీ సహాయం కోసం వచ్చింది. రేయ్, ఈ బుల్లబ్బాయి ఉన్న ఊళ్ళో ఆడవాళ్ళకి కష్టాలా? ఎవర్రా అమ్మాయి? పాపం లోపలుందిరా. రేయ్ పిచ్చేదవా, ప్రజ్ఞానికి బాధపడతావేంట్రా? నేను లేను. ఏంటమ్మా నీ ప్రాబ్లం? రండి బాబు రండి. ఏంటి బాబు మరి ఇంత ఆలస్యం చేస్తున్నారు? అవతల బోల్డ్ బేరాలు పోతున్నాయి. ఇప్పుతారా ఇప్పమంటారా? ఏంటది అన్ని నాన్న చెప్పిస్తారు, రమ్మంటుంటే. ఎందుకు తీసుకొచ్చావు అమ్మాయిని? పెళ్లికి ముందు అనుభవం ఉంటే బాగుంటుందని. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత అయినా నా జీవితంలో ఒకే ఆడదానికి చోటు, అది నా మరదలు. రాజేశ్వరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.